ఈ సమస్య చర్చలకు వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. అన్ని సమస్యలు చర్చకు రావాలని అనుకున్నాము. అన్ని సమస్యలు చర్చకు వచ్చే విధంగా యాజమాన్యాన్ని మేము కోరుతాము. ఎండి గారిని కానీ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిటీని కానీ అన్ని అంశాలపైన చర్చించాల్సిందిగా మేము కోరుతాము. మాకు ఇక్కడ 20 గంటలు చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిన లెటర్లు కూడా మాకు 20 గంటలు లేదు. బైసాబ్ మీకు ఎందుకు అథెంటిక్ లేదు? బైసాబ్ ఉంది అథెంటిక్ ఏమన్నా అంటున్నా మాకు లేదు. అది మాకు లెటర్ అదే లేదు. అంశాలు లేదు. వాళ్ళ చూసుకోండి కావాలి. మీరు కాపీ చూసారా? మాకు ఇలాంటి లేదు. 20 గంటల అంశాలు అనేది ఒక యాజమాన్యం చెప్పలేదు. అన్ని అంశాలపైన చర్చ జరగనేది మా ప్రధానమైన డిమాండ్. పొలిటికల్ రాజకీయ రేపు ఈరోజు సమస్య పరిష్కరించే దిశగా పొలిటికల్ పార్టీలు అందరూ మాకు మద్దతు సంఘీభావం ప్రకటించి సమస్య పరిష్కరించిన పక్షంలో పొలిటికల్ పార్టీలు గతంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు ఏ విధంగా అమలు చేయాలన్న పని చర్చ జరిగింది. ఇది రోజు 3 సార్లు రోజు కంటిన్యూ చెప్తూనే ఉన్నాం. ఆయన ఇంక మాకే తీసుకుంటుంది చెప్పి చెప్పి మరి మీకు ప్రజలు కూడా తీసుకుంటుంది. ఎందుకంటే కాదు భాయ్ సార్, 3 రోజుల కింద చేసే క్వశ్చన్ అది. మళ్ళీ కేసీఆర్ వ్యాఖ్యలు నేను మాట్లాడాలి చెప్పు. వారు మాట్లాడదాన్ని మొత్తం సభ్య సమాజమే ఖండించింది, తెలంగాణ సమాజమే ఖండించింది. రావాలని భగవంతుని ప్రార్థిస్తాం. మేము కూడా యాజమాన్యం కూడా ఆ దిశగా చర్చలు ప్రారంభించాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లా మీరు కూడా మాకు అందరు విషయాలు చెప్పండి. మీరు ప్రజలు కూడా విషయాలు చెప్పాలని కోరుతున్నాం. ఏం లేదు కానీ అడిగే పద్ధతి కూడా 3 రోజుల కోసం కూడా ఇవ్వలేస్తే న్యాయం ఉందే? కాదే కాదు భాయ్ సాహబ్, అట్లా ఉండదు. అట్లా 3 రోజుల నుంచి అదే ప్రశ్న చేస్తుంటే ఏం చెప్పాలి మేము? అదే ఆయన కేసీఆర్ కూడా అదే అనేది, మీరు అదే అంటున్నారు కాబట్టి. ఎంప్లాయీస్కి అదే చెప్తున్నాము, చర్చలకు వెళ్తున్నాము. ధైర్యంగా ఉండండి. ఇప్పుడు అయితే జేసీ కార్యక్రమాలు పడుతుందో కార్యక్రమాలన్నీ ఈరోజు వారి కార్యక్రమం కూడా అన్ని డిపోల ముందర చిన్నపిల్లలతో దీక్షలు జరుగుతున్నాయి. చరిత్రలో గింతింత పిల్లలు 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లలు కూడా దీక్ష కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ప్రజా రవాణాను కాపాడాలని చిన్న పిల్లలు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన పిల్లలు కూడా ఈరోజు చర్చలో కూర్చున్నారంటే ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి. గమనించి చర్చల ప్రక్రియ స్టార్ట్ చేసి చిత్తశుద్ధితో చర్చలు జరపాలి. ఏదో 20 తారీఖు హైకోర్టు చర్చలు చేసుకున్నామన్నది కాకుండా సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నించాలి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ. చెప్పిందే ఇప్పుడు కన్వీనర్ గారు చెప్పిందే, చర్చలకు పిలిచిరు కాబట్టి చర్చలకు ఒక తప్పదు. సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి తప్ప కోర్టుకి ఏదో చెప్పడానికి మాత్రం చెప్పొద్దని నేను తెలియజేస్తున్నా. యూనియన్ మాత్రం సామరస్యంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉండరు వీళ్ళు, ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు చర్చలకు. బయటకు ఇచ్చేసేయి అటు అడ్రస్ కూడా వస్తున్నాయి. స్టేషన్ విరిగిపోయింది.